స్వయంభూ శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు దర్శించుకున్నారు. స్వామివారి దర్శనార్థం ఆయన కుటుంబ సమేతంగా విచ్చేగా పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్, కాణిపాక ఆలయ ఈవో వాణి స్వాగతం పలికారు. స్పీకర్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. ఇక అనంతరం ఆశీర్వాద మండపంలో శాసనసభ స్పీకర్ కు పూతలపట్టు వ్యవసాయ శాసనసభ్యులు, ఆలయ ఈవో, వేద పండితులచే స్వామివారి శేష వస్త్రాలు ఆశీర్వాదం అందించి తీర్థ ప్రసాదాలు అందించారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా తిరుపతి వెంకన్న స్వామి దర్శనం కోసం రావడం జరిగింది. అది అమ్మవారి పద్మావతి అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని మరి మన ఇక్కడ టెంపుల్కి రావాలని చెప్పి ఆలోచించిన రోజు వచ్చాం. నాకు ఈ టెంపుల్ చాలాసార్లు వచ్చాను ఇంతకుముందు, స్పీకర్గా మొట్టమొదటి మళ్ళీ ఫస్ట్ టైం రావడం జరిగింది. స్వామి ఆశీర్వాదం తీసుకున్నాను. స్వామివారిని నేను కోరింది ఏంటంటే, గత 5 సంవత్సరాల్లో కొంతమంది దోపిడీదారులు అన్న ఉండే ఏమనుకోండి, రాష్ట్రాన్ని సర్వనాశనం జరిగిన సంగతి మనందరూ తెలుసు. విచ్చలవిడి దోపిడీ జరిగింది. రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా నష్టపోయిన సంగతి మనం అందరూ చూసాం. మొన్న ఎలక్షన్లో ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఓటింగ్ జరిగింది. మళ్ళీ ఒక కష్టపడి పనిచేసే నాయకుడికి అవకాశం ఇచ్చారు. అందుకే నేను ఏమన్నానంటే, ఇక్కడ భగవంతుని ముగ్గురు మూడు టెంపుల్స్ కలిసి తిన్నప్పుడు ఈ రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు వెంకటేశ్వర స్వామిని కానీ, పద్మావతి అమ్మవారిని కానీ, ఇలాగ మన వినాయక స్వామిని కానీ ఈ రాష్ట్రానికి భవిష్యత్ ఆశీర్వాదం ఇవ్వండి.